అర్హత కలిగిన వారందరికీ బియ్యం మరియు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోను ఖురాన్ల భగవద్గీతల బైబిల్లా భావిస్తోందని మేనిఫెస్టోలో చెప్పిన 90% ఏడాదిలో పూర్తి చేశామని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను తొంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు నాయుడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని ఏపీతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో హెల్త్ కార్డులను వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. విజయవాడలో రైస్ కార్డులు 1,68,219 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు 1,62,667 మందికి అందజేశామన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా చేయబోతుంది దానికి ఏదైనా మీ సూచనలు తీసుకుంటావని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారిని కూర్చొని వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని వాటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేస్తుంటారని చెప్పి నేను అనుకోను. అంత కష్టపడుతూ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకెళ్తూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టో తయారు చేశారో మేనిఫెస్టో 90% మొదటి సంవత్సరంలో పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం మేనిఫెస్టోని ఆన్లైన్లో తీసేసిన గనుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఇంత పుస్తకం మేనిఫెస్టో వేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేయడం చంద్రబాబుకి ఆరోగ్యానికి వస్తున్న విద్య. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ మేనిఫెస్టోని కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో వేసి నవరత్నాలు కావచ్చు తెలుగు ప్రజల అవసరాలన్నీ కూడా దాంట్లోనే పొందుపరిచి వాటన్నిటినీ కూడా 90% పూర్తి చేయడం, ఆ మేనిఫెస్టోను కూడా వారి ఛాంబర్ నుంచి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళ ఛాంబర్లో ఆ మేనిఫెస్టోని ఎదురుకుండా పెట్టి దాన్ని ఒక భగవద్గీత కావచ్చు ఒక ఖురాన్ కింద కావచ్చు ఒక బైబిల్ కింద భావించి దాన్ని అంతా కూడా పూర్తి చేయాలని చెప్పని అది కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పని లక్ష్యంతో ముందుకెళ్తూ 90% పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళిన మా ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.